ఏపీ విపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. దాదాపు 2019 సార్వత్రిక ఎన్నికలు వచ్చే వరకు ఆయన ప్రజల్లోనే ఉండేలా ఓ పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారు. దీనికి గాను నవంబర్ 2 ముహూర్తం కూడా రెడీ అయింది. ఇప్పటికే వివిధ కేసుల్లో హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలంటూ కోర్టును అభ్యర్థించారు కూడా. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉండడమే తరువాయిగా నేతలు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పాదయాత్ర స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో జగన్ యాత్ర షురు అంటూ కథనాలు కూడా వస్తున్నాయి. కోర్టు ఒకవేళ అనుమతి ఇవ్వని పక్షంలో శుక్రవారం ఒక్కరోజు గ్యాప్ ఇచ్చైనా యాత్ర చేస్తానని అంటున్నారు నేతలు. ఇంతవరకు జగన్ ఏదో ఒక విధంగా బయటపడినా ఆయనకు మరో చిక్కు వెంటాడుతుంది. అది జనసేన అధ్యక్షుడు పవన్ యాత్ర. త్వరలోనే పార్టీని విస్తరించి రాష్ట్రంలో బలపడి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగేందుకు పక్కా ప్లాన్తో ముందుకు సాగుతూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పవన్ త్వరలోనే రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో యాత్రకు సిద్ధమవుతున్నారు. ప్రజలను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాను తన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే కుదిరితే పాదయాత్ర లేకపోతే బస్సు యాత్రలకు రెడీ అవుతున్నారు. దీనిపై జనసేన నేతలు క్లారిటీ కూడా ఇచ్చారు. సో దీంతో ఏపీలో త్వరలోనే అటు జగన్ ఇటు పవన్లు యాత్రలతో ఎరగదేయనున్నారు. ఈ పరిణామం ఇరుపక్షాల నేతల్లోనూ ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే జగన్లో మాత్రం హడావిడిని పెంచేస్తుంది. పాదయాత్ర ద్వారా ఏపీ సీఎం చంద్రబాబును బద్నాం చేయాలని జగన్ ప్లాన్. ఈ క్రమంలోనే ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని ఇటీవల మళ్లీ లేవనెత్తారు. 3 నెలల కిందట నిర్వహించిన యువబేరీ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టారు. హోదా అంశాన్ని లేవనెత్తారు. అయితే జగన్ ఈ విషయంలో క్లారిటీతో మాట్లాడడం లేదని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ముందు హోదా కోసం పోరు పెంచిన జగన్ ఆ తర్వాత కేసుల నేపథ్యంలో వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు మళ్లీ ఇది తప్ప బాబుపై పోరాడేందుకు గట్టి ఆయుధం లేదని భావించారో ఏమో. ఇప్పుడు మళ్లీ హోదాపై గలం విప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా పవన్ మాత్రం జగన్ మాదిరి కాకుండా హోదాపై క్లారిటీగానే ఉన్నారు. దీంతో ఆయన అటు బీజేపీ అధిష్టానం విషయంలో నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాను పాచిపోయిన లడ్డూలతో పోల్చి అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య వంటి వారికి గట్టి షాక్లే ఇచ్చారు. దీంతో జగన్ కన్నా ఎక్కువగా హోదా విషయాలలో జనాలు పవన్ కే నమ్ముతున్నారు. దీంతో ఇప్పుడు పవన్ కూడా యాత్ర ప్రారంభిస్తుండటంతో జగన్ ఒకంత అసహనంగా ఫీల్ అవుతున్నారు. తనపై ఎఫెక్ట్ పడుతుందని లోనే మదన పడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.